తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు చేసిన బస్సుని చూసి కంగుతనిందంట వైఎస్ విజయమ్మ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం పడుతున్నటువంటి కష్టాలు చూసి ఆమె షాక్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. వైఎస్ విజయమ్మ ఇప్పుడు వైఎస్ఆర్ టీపీ అంటూ తన కూతురు కొత్త పార్టీని పెట్టి తెలంగాణలో కేసీఆర్పై పోటీ చేస్తోంది. ఇదంతా కూడా నిజమేనా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి వాళ్ళిద్దరిని అలా పంపించారా? ఇది రాజకీయంలో మైండ్ గేమ్ అని చాలామంది అంటుంటే, మరి నిజంగానే జగన్ ప్రజలకు మాత్రమే కాదు కుటుంబాల్లో కూడా ఇట్లాంటి ద్రోహిగా చేశారని, అందుకే సొంత తల్లి చెల్లి సైతం దూరంగా వచ్చి ఇలా ఇబ్బంది పాలు అవుతున్నారని చెప్పేవాళ్ళు లేకపోలేదు. సో ప్రస్తుతం అయితే తెలుగుదేశం పార్టీ కోసం జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నటువంటి త్యాగాలు చూసి ఆమె షాక్ అవుతోంది. ఎన్టీఆర్ని వాళ్ళు పట్టించుకోకపోయినా ఎన్టీఆర్ మాత్రం నేరుగా వెళ్ళి వాళ్లకు కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారని, నిజంగా ఎన్టీఆర్ లాంటి మంచి మనసు ఎవరికీ ఉండదంటూ చెప్తున్నారు. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన ఈ విషయాలు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీ కోసం ఇప్పుడు ఎంతో చక్కగా జూనియర్ ఎన్టీఆర్ 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక కొత్త బస్సుని ప్రచారం కోసం తయారు చేయించారట. ఈ బస్సు ద్వారా ప్రచారం చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇది చాలా ట్రెండీగా ఉందని, మరి ఖచ్చితంగా దీంట్లో పాజిటివ్ టాక్ వస్తుంది. ఎన్టీఆర్ లాంటి ఒక వ్యక్తి ఇప్పుడు పర్యటన చేయడం అంటే చాలా క్రేజీ థింగ్. ఖచ్చితంగా అందులో ఏ రకమైనటువంటి పాదరబంది ఉండకుండా చూసుకోవాలి, అలా అయితేనే ఇది సాధ్యమవుతుందంటూ చెప్తున్నట్టుగా అయితే ఈ సమాచారం. సో ఏది ఏవైనా జూనియర్ ఎన్టీఆర్ బస్సు ఎక్కి రోడ్డు మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీ గురించి ప్రచారం చేస్తే తెలుగుదేశం ఆశావాహులను మరింత ఆకట్టుకుంటుందని ప్రత్యేకంగా చెప్పాలా?